విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపాని దేవు మా దేవ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, సృష్టికర్త, మరి యొక్క అద్భుతమైన అవకాశాన్ని మాకు అనుగ్రహించి మీ పిల్లలముగా మరి ఒక్కసారి మీరు వ్రాయించిన జీవగ్రంథంలోని జ్ఞాన సంగతులను ఆలోచించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశమును బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాం తండ్రి. ప్రభువా, కూడి వచ్చినటువంటి మీ పిల్లలు శ్రద్ధాశక్తులతో భయభక్తులతో మీ మాటలు విని వాటిని తమ హృదయం అనే పలకల మీద ముద్రించుకుని ఎల్లప్పుడూ యోగ్య ప్రవర్తన కలిగి మీ పాద సన్నిధిలో మీకు విధేయులైన పిల్లలుగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి. మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడానికి గాను మీ సమయోచితమైన జ్ఞానాన్ని, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని సహాయాన్ని మెండుగా ప్రసాదించండి తండ్రి. మీ పిల్లలందరినీ మీ సత్యవాక్యంతో సంధించి నిలువ పెట్టమని, దుష్టుడు వెత్తబడుతున్న ఈ వాక్యాన్ని ఎత్తుకుని పోకుండా కాపాడుకోగలిగే శక్తి సామర్థ్యాలు మీ బిడ్డలకు దయచేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ భూమి మీద రాజులు, నాయకులు ప్రజల్ని నిజంగా ప్రేమించేవారు కాదు అన్న వాస్తవాన్ని నిన్నటి దినాన దైవగ్రంథాన్ని ఆధారం చేసుకుని మనం చదువుకున్నాం. అందుకే దైవగ్రంథంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. కీర్తనల గ్రంథంలో దేవుడు వ్రాయించినటువంటి ఒక అమూల్యమైన మాట, దేవుడు తెలియజేసినటువంటి ఒక అద్భుతమైన మాట, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముకునుట మేలు అన్నాడు. ఏమండి, రాజులను నమ్ముకునుట కంటే ఎవరిని నమ్ముకోవటం మేలు? యెహోవాను నమ్ముకోవటం మేలు. మనుష్యులను ఆశ్రయించటం కంటే ఎవరిని ఆశ్రయించటం మేలు? యెహోవాను ఆశ్రయించటం మేలు. ఎందుకంటే మనుషులు లేదా రాజులు మనల్ని కాపాడలేరు, మన జీవితాన్ని నిలబెట్టలేరు, మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దలేరు. వాళ్ళ స్వార్థం వాళ్ళకు ఉంటుంది. ఈ ప్రపంచంలోని రాజులు అలానే ఉన్నారు. అందుకే మరొక మాట కూడా మనం దైవ గ్రంథంలో చూడగలిగితే 146 కీర్తన మొదటి వచనం చూద్దాం. 146 కీర్తన మొదటి వచనం దయచేసి చూడాలి ఏమని వ్రాయబడిందో. యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము నా జీవితకాలం అంతయు, నేను యెహోవాను స్తుతించదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి. చూసారా, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును అన్నాడు. వారి ప్రాణం ఏమవుతుందట? వెడలిపోవును. తర్వాత వారు మంటిపాలగుదురు, వారు మంటిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును అంటాడు. చూడండి, వారి సంకల్పములు నాడే నశించును. ఇశ్రాయేలీయులు చక్కగా దేవుని పరిపాలనలో ఉన్నారు, దేవుడే వారికి రాజుగా ఉన్నాడు. అలాంటి సమయంలో వాళ్ళు అంటారు, నిన్న మీరు విన్నారు, మాకు నీ పరిపాలన వద్దు, నీ క్రింద మేము ఉండాలనుకోవట్లేదు, మాకు సకల జనుల మర్యాద చొప్పున, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఎవరు కావాలి? రాజు కావాలి. సకల జనుల మర్యాద చొప్పున ఒక రాజును మా కొరకు నియమిస్తే ఆ రాజును పెట్టుకుని మేము అందరి జనుల్లాగే, అన్యజనులు ఎలా అయితే బ్రతుకుతున్నారో అలాగే మేము కూడా బ్రతుకుతాం అంటే, అప్పుడు దేవుడు చెప్పాడు ఆ రాజు మిమ్మల్ని బానిసలుగా మారుస్తాడురా, మొదట చెప్పిన మాటలు తర్వాత ఉండవు, మిమ్మల్ని క్షీణంగా చూస్తాడు, మిమ్మల్ని భయంకరంగా చూస్తాడు,
మిమ్మల్ని బాధిస్తాడు, వాళ్ళ వల్ల మీకు ఏ మేలు జరగదు, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి భార్య బిడ్డలు ఉంటారు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు గొప్పోళ్ళు చేసుకుందామని వాళ్ళు చూస్తారు తప్ప మీ పిల్లల భవిష్యత్తు గురించి, మీ భవిష్యత్తు గురించి వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు? కాబట్టి రాజులను నమ్ముకోవద్దు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అని వ్రాయబడింది. చూడండి అక్కడ, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, 5వ వచనం 146వ కీర్తన 5వ వచనం, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. వాళ్ళు మీకు ఏమేలు చేయరు, కానీ వాళ్ళనే మీరు కోరుకుంటున్నారు, వాళ్ళే మీరు కావాలనుకుంటున్నారు, వాళ్ళేదో మిమ్మల్ని ఉద్ధరిస్తారనుకుంటున్నారు. మనుష్యుని వలన ఏ ప్రయోజనము లభించదు, దేవుని వలననే నీకు సమస్తము లభిస్తుంది. కాబట్టి ఆయనను ఆశ్రయించమని చెప్తే ఇశ్రాయేలీయులు ఎవరిని ఆశ్రయించారట? మాకు రాజులు కావాలి, మాకు మనుషులే కావాలి అని వాళ్ళు మనుషుల్ని ఆశ్రయించారు. మరో మాట కూడా మనం దైవ గ్రంథంలో నుండి చూడగలిగితే 118వ కీర్తన 8వ వచనం 118వ కీర్తన 8వ వచనం ఒకసారి చూడాలి బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందో. మనుష్యులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎన్నిసార్లు ఇశ్రాయేలీయులకి మాటలు చెప్పినప్పటికీ వాళ్ళ మనసంతా ఎవరి మీద ఉందంటే రాజుల మీద ఉంది. ఆ రాజులు వస్తారని, వీళ్ళని ఏదో ఉద్ధరిస్తారని, ఆ రాజులు వీళ్ళని ఏదో కాపాడతారని, ఆ రాజులు వీళ్ళని ఏదో సంస్కరిస్తారని, ఆ రాజులు వీళ్ళని ఏదో గొప్పోళ్ళని చేసేస్తారని మనుషుల్ని ఆశ్రయించడం, మనుషుల మీద నమ్మకాలు పెట్టుకోవడం మొదలుపెట్టారు వీళ్ళు. ఆ తర్వాత ఇశ్రాయేలు యూదా రాజులు ఆ ఇశ్రాయేలు జాతి ప్రజల్ని, యూదా జాతి ప్రజల్ని ఎంత దారుణమైన స్థితిలోనికి నడిపించారో రాజుల చరిత్ర చదివితే మీకు అర్థమవుతుంది. బయలుదేవతలకు బలిపీఠాలు కట్టడం, అన్యజనుల ఆచారాలు అభ్యసించటం, ధర్మశాస్త్ర గ్రంథాన్ని పూర్తిగా తృణీకరించటం. ఒకవేళ వీళ్ళు దేవుని వైపు చూసి దేవుని మందిరానికి వెళితే ఎక్కడ రాజ్యం అవతలి వాడు కొట్టేస్తాడో అన్న భయంతో వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో కొత్త కొత్త దేవతల్ని, దేవుళ్ళని సృష్టించి వాళ్ళ పేర్ల మీద వీళ్ళు బలిపీఠాలు కట్టి వాళ్ళు వీళ్ళని తప్పు మార్గాలలోనికి నడిపించడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. రకరకాల ప్రయత్నాలు అంటే ఒక మనిషిని ఆధ్యాత్మిక జీవితంలో నుండి వెనక్కి లాగేయడం అన్నమాట. ముందుకు నడిపించాల్సిన బాధ్యత కలిగినటువంటి నాయకులు, రాజులు ఆధ్యాత్మిక జీవితంలో నుండి వెనక్కి లాగేసే ప్రయత్నం చేశారు. అందుకే ముందే చెప్పాడు దేవుడు, నాయనా వాళ్ళని నమ్ముకోకండి, వాళ్ళని నమ్ముకోవటం వల్ల మీకు ఏ ప్రయోజనం ఉండదు, వాళ్ళు మీ పిల్లల్ని బానిసలుగా చేస్తారు, మిమ్మల్ని దండిస్తారు, మిమ్మల్ని కొడతారు, మిమ్మల్ని తిడతారు, మిమ్మల్ని దోచుకుంటారు, మీ పొలాలు, మీకు సంబంధించినటువంటి తోటలు అన్నిటినీ కూడా వాళ్ళ వశం చేసుకుంటారు. కాబట్టి వాళ్ళ వైపు చూడొద్దు, నేనున్నాను కదా మీకు, నన్ను ఆశ్రయించండి, నా మాటల చొప్పున జీవించండి, నా మాటల ప్రకారంగా బ్రతకండి, నేను మిమ్మల్ని కాపాడుకుంటాను అని దేవుడు చెప్పాడు. కానీ మనుషులు దేవుణ్ణి నమ్మలేకపోయారండి. ఇప్పటికీ మనుషుల స్వభావం ఎలా ఉందంటే పలానా నాయకుడు వస్తే మమ్మల్ని కాపాడతాడు, పలానా నాయకుడు వస్తే మమ్మల్ని ఉద్ధరిస్తాడు, పలానా నాయకుడు వస్తే మా జీవితాలు గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోతాయి అనుకుంటున్నారు. ఏ నాయకుడికైనా తన స్వార్థం తాను మొదట చూసుకున్న తర్వాతే మీ వైపు చూస్తే చూస్తాడు. కొంత మంచోడైతే మీ వైపు కూడా సమృద్ధిగా చూడు, కొంతవరకే చూస్తాడు. అర్థమవుతుందా? ఎక్కువ వాళ్ళకే కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకే బంధువర్గం ఉంటుంది, వాళ్ళకే స్వార్థం ఉంటుంది, వాళ్ళు బ్రతకాలి, వాళ్ళు దోచుకుంటారు. ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి వారు మీకు తెలియంది కాదు, పాపం అండి ఇంటర్మీడియట్ విద్యార్థులు, పాపం అండి. వాళ్ళని చూస్తుంటే ఎంత జాలేస్తుందో తెలుసా? కష్టపడి చదువుకున్న పిల్లలు, అందులో
టాపర్లు కూడా ఉన్నారు, బాగా చదవగలిగే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు నిజంగానే కష్టపడి చదివిన పిల్లలు, బాగా చదివిన పిల్లలు, వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్నారు. మీడియాలో వస్తున్న వార్తలు చూస్తుంటే, మీడియాలో ఇంటర్వ్యూలు జరుగుతుంటే, లైవ్లు జరుగుతుంటే, దానికి ఎంతోమంది తల్లులు ఫోన్ చేస్తున్నారు, ఏమండి నేను కష్టపడి నా బిడ్డను చదివించుకున్నాను, నేను 500 రూపాయలు కూలికి వెళ్తాను, నాకు వచ్చే నెల జీతం కూడా బాగా తక్కువ, అంత కష్టపడి నా బిడ్డను చదివించుకున్నాను, నా బిడ్డ 40 మార్కులు వచ్చాయి, లేకపోతే 5 మార్కులు వచ్చాయి, లేకపోతే 10 మార్కులు వచ్చాయి, 4 మార్కులు వచ్చాయి, ఫెయిల్ అయిపోయాడు, 4 సబ్జెక్టులు పోయాయి, 5 సబ్జెక్టులు పోయాయి, అసలు ఇలా జరగటానికి వీల్లేదు, ఒకవేళ రీకౌంటింగ్ పెట్టాలన్నా కూడా సబ్జెక్టుకు 600 చొప్పున కట్టాలట, అలా కట్టే స్తోమత కూడా నా దగ్గర లేదు. ఇంటర్మీడియట్ బోర్డు చేసినటువంటి భయంకరమైన తప్పిదం, ఆ భయంకరమైన తప్పిదాల వల్ల వచ్చిన ఫలితం ఏంటంటే, ఈరోజు ఎంతోమంది అమాయకులు తట్టుకోలేక, చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలీదు, వాళ్ళకి జ్ఞానం తెలీదు, జ్ఞానం తెలియక చిన్నపిల్లలు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారు. ఎన్ని ఆత్మహత్యలు ఈరోజు మనకి టీవీ న్యూస్లో వినబడుతున్నాయి, ఎంతమంది పిల్లలంటే పాపం చచ్చిపోయారు. పైకి తెలిసినవి కొన్ని, తెలియకుండా ఎన్నో, మీడియా వరకు వచ్చినవి కొన్ని, మీడియా వరకు రానివెన్నో, మీడియా వరకు రానివెన్నో. బిడ్డ చచ్చిపోయిన బయటికి తెలిస్తే మరలా పోస్ట్ మార్టం అని తీసుకెళ్ళిపోయి ఆ శవాన్ని ముక్కముక్కలుగా కోసేస్తారని భయపడిపోయే కొంతమంది తెలియని తల్లిదండ్రులు కూడా ఇంకెందుకు, లేదో అయిపోయిందని గుట్టు చప్పుడు కాకుండా దహనం చేయడమో ఖననం చేయడమో చేసేస్తున్నావు ఎన్నో. బయట పడేవి కొన్ని, బయట పడనివి కొన్ని. ఈరోజు ఎంతమంది పిల్లలండి జీవితాలు నాశనం చేసేసుకున్నారు పాపం తెలంగాణలో. వాళ్ళ అమాయకులు, వాళ్ళకేం తెలీదు, వాళ్ళ అమాయకులు, వాళ్ళు కష్టపడే చదివారు. కానీ ఇంటర్మీడియట్ బోర్డు వైఫల్యం, వాళ్ళ అశ్రద్ధ, వాళ్ళ అజాగ్రత్త, ప్రభుత్వ వైఫల్యం, మళ్ళీ దీన్ని కూడా రాజకీయం చేస్తూ, ఇది ప్రతిపక్షాల కుట్రను ఒకడు, ప్రతిపక్షాలు ఇలా చెప్తున్నాయని మరొకడు. వాళ్ళ పిల్లల పట్ల ఉండే శ్రద్ధ మీ పిల్లల పట్ల ఎందుకుంటుంది? అదే రాజకీయ నాయకుడు కొడుకైతే, అదే సీఎం గారి మనవడైతే, అదే మంత్రి గారి అబ్బాయి అయితే, ఎమ్మెల్యే గారి అబ్బాయి అయితే, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా చాకచక్యంగా ఉంటాయి, త్వరితగతిన స్పందిస్తారు. వాళ్ళకేమి నష్టం జరగకూడదు, అవసరమైతే ఫోన్లు వచ్చేస్తాయి అధికారులకి, ఒక్క ఫోన్ కాల్ వచ్చిందంటే టక్ 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 అందరూ స్పందించాల్సిందే. అదే పేదవాడి బిడ్డ అయితే, పేదవాడి బిడ్డకేంటండి విలువ? పేదవాడి ప్రాణానికే వాళ్ళకి విలువ లేదు, పేదవాడి ప్రాణానికి విలువ లేదు. డబ్బున్నోడి దగ్గర పేదవాడి ప్రాణానికి విలువ లేదు. పేదవాడు ఎలా పోయినా పర్లేదు, పేదవాడు ఎలా చచ్చిపోయినా పర్లేదు. టీవీలో కూడా మీరు ఎప్పుడైనా చూశారో లేదో, డబ్బున్నోడు చచ్చిపోతే రోజంతా చూపిస్తారు, పేదోడు చచ్చిపోతే ఒక మాట కూడా చెప్పరు. ఏమండి ప్రాణం, డబ్బున్నోడిదే ప్రాణమా, పేదోడిది ప్రాణం కాదా? ఎక్కడైనా పొలంలో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అనుకోండి, కింద చిన్న స్క్రోలింగ్ వేస్తారు అంతే, పలానా చోట రైతు అప్పుల పాలై తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు, చిన్న స్క్రోలింగ్. అదే ఏ సినిమా నటన్న బాత్రూంలో చచ్చిపోయింది అనుకోండి, వీడెళ్ళి ఆ టబ్బులో పడుకుని మరీ వీడియో చేస్తాడు, ఆ టబ్బులో ఎలా పడుకుందో నటి, ఆ టబ్బులో ఎలా స్నానం చేసిందో, ఆ టబ్బులో ఉండగా ఎలా ప్రాణం పోయిందో, అవసరమైతే ఆ టబ్బులో కూర్చుండిపోతాడు, ఆ రోజంతా వీడియోల మీద వీడియోలు చూపిస్తాడు. ఇది ప్రస్తుత సమాజం యొక్క పరిస్థితి. అదే దేవుడు చెప్పాడు, మీరు మనుష్యులను నమ్ముకునటం వల్ల మీకు ఏ ప్రయోజనం ఉండదు, మీకు రాజుల్ని, లోక సంబంధులైన రాజుల్ని నమ్ముకోవటం వల్ల మీకు ఏ ప్రయోజనం ఉండదు, అయినా మాకు రాజు కావాలి, రాజు కావాలి, రాజు కావాలి అంటున్నారు కదా, మీకు సరైన రాజును పంపిస్తాను, ఇంతవరకు ఈ ప్రపంచం చూడని రాజును పంపిస్తాను, ఇంతవరకు ఈ ప్రపంచానికి ఎప్పుడు అర్థం కాని అద్భుతమైన ఆలోచనలు కలిగినటువంటి రాజును పంపిస్తాను, ఆ రాజువే మీ విమోచకుడు, ఆ రాజు మిమ్మల్ని కాపాడతాడు, ఆ రాజు గొప్పవాడు, ఆ రాజు సర్వోన్నతుడు, ఆ రాజు వస్తాడు మీ దగ్గరికి, ఆ రాజు వస్తాడు.
ఆ రాజును గురించి ముందుగానే ప్రవచనాలు ఉన్నాయి. చూడండి ఒకసారి దైవ గ్రంథంలో ఆ రాజును గురించినటువంటి ప్రవచనాలు. కీర్తనల గ్రంథం 48వ కీర్తన, కీర్తనల గ్రంథం 48వ కీర్తన. మీరు మట్టి కొట్టుకుపోయి మీ జీవితాలు ఛిద్రమైపోయి మీ జీవితాలు నాశనానికి వెళ్ళిపోయి మీ పాపాల వల్ల మీరు ఉగ్రతను సమకూర్చుకుని బాధాకరమైన పరిస్థితులు, చెరలో దిక్కుతోచక బిక్క చచ్చిన బ్రతుకులు బ్రతుకుతున్న టైంలో మిమ్మల్ని అన్యజనుల చేతుల్లో నుండి విడిపించటానికి, మిమ్మల్ని ఒక బాధాకరమైన పరిస్థితి నుండి విడిపించటానికి, మిమ్మల్ని ఉన్నతులుగా ఉన్నతమైన రాజ్యంగా తీర్చిదిద్దడానికి ఒక మహారాజు రాబోతున్నాడు. దావీదు సంతానంలో నుండే వస్తాడు, దావీదు కుమారుడుగానే వస్తాడు. దావీదు అనే ఆయన చక్రవర్తి, రాజు. ఆ దావీదు రాజకుమారుడిగా, దావీదు సంతానంగా ఆయన గర్భవాసంలో నుండే నేను ఒక రాజును పంపించబోతున్నాను. ఆ రాజు మీరెప్పటి వరకు చూసిన రాజుల్లాంటి రాజు కాదు. అతను మిమ్మల్ని విడిపిస్తాడు, అతను మిమ్మల్ని విడిపిస్తాడు, అతను మీకు మేలు చేస్తాడు, అతను మిమ్మల్ని గొప్ప స్థితిలో ఉంచుతాడు అని ముందుగానే దేవుడు ఎన్నో మాటలు రాయించాడు. ఒకసారి చూడండి 48వ కీర్తన ప్రారంభ వచనం, కోరహు కుమారుల కీర్తన. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడినై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమి సంతోషకరముగా నున్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు అన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము, మహారాజు పట్టణం. ఇంతకీ ఎవరా మహారాజు? మత్తయి సువార్త 5వ అధ్యాయము 35వ వచనంలో కూడా చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 35వ వచనం కూడా ఒక్కసారి మీరు చూడండి, దేవుడు ఏం చెబుతున్నాడు. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము అన్నాడు. యెరూషలేముకి ఒక మహారాజు రాబోతున్నాడు. యెరూషలేము అది మహారాజు పట్టణము, అక్కడికి ఒక మహారాజు రాబోతున్నాడు. ఇంతవరకు మీరు చూసిన రాజుల్లాంటి రాజు కాడాయన, రాజుల్లాంటి రాజు కాడాయన. ఆయన ఎలాంటి రాజు అంటే, ఆయన గూర్చినటువంటి ప్రవచనాలు చదువుతుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. చూడండి జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. ఆ రాజును గూర్చి ముందుగా చెప్పబడినటువంటి అద్భుతమైన ప్రవచనాలు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు, అంతవరకు ఏ రాజు గురించి వీళ్ళకి ఇంత ఇంట్రడక్షన్ ఇవ్వలేదు. ఏమంటున్నాడు? నీ రాజు నీతిమంతుడును రక్షణ గలవాడును దీనుడునై. నీ రాజు నీతిమంతుడును, నెంబర్ వన్ క్వాలిటీ ఏంటది? నీతిపరుడు. అంతవరకు నీతిపరుడైన రాజుని సమాజం చూడలేదు, ఇంతవరకు చూడలేదు. పలానాయన నీతిమంతుడు అని మీరు ఎవరి గురించి అని చెప్పగలరా? నీతిమంతుడు లేడు. బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ ఏం చేశారట? పాపం చేసిన వాళ్ళమే. నేను పరిశుద్ధుణ్ణి అని ఎవ్వడు అనడానికి వీలు లేదు. అందరూ పాపము చేసి, పాపం అంటే ఎలా వస్తుంది? చేస్తేనే వస్తుంది, చేయకుండా రాదు. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఒకడిని పాపి అనాలంటే వాడు ఆజ్ఞాతిక్రమం చేసిన వాడై ఉండాలి, వాడే పాపి అనబడతాడు. కామన్ సెన్స్ ఇది.
చెయ్యకుండా రాదు పాపం, చేస్తేనే వస్తుంది, లేదా ఆలోచిస్తే వస్తుంది, అంగీకరిస్తే వస్తుంది, పాలివాడవైతే వస్తుంది. పాపపు క్రియలలోనికి వెళితే పాపి అవుతావు. ఇప్పుడు ఈ భూమి మీద ఊహ తెలిసిన ఏ మానవుడు నీతిమంతుడు కాడు. ప్రతివాడు పాపము చేసిన వాడే. అందుకే దేవుడు అంటున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరును పాపము చేసి, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు, పొందలేకపోయారు. అంటే నీతిమంతుడు ఎవడూ లేడని మనకు అర్థమైపోయింది. ఇప్పుడు నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడంటే మరి అందులోకి రాజులు వస్తారా రారా? వస్తారా రారా మీరు చెప్పండి? వస్తారు కదా. అధికారులు వస్తారా రారా? వస్తారు కదా. మనం అందరం వస్తున్నాం కదా. మనమేమి నీతిమంతులం కాదు కదా. మనం నీతిమంతులం కాదు కాబట్టే మనకు ఎవరి రక్తం అవసరమైంది? క్రీస్తు రక్తం అవసరమైంది మన పాపక్షమాపణ కోసం. నేను పాపినే, మీరు పాపులే. భూమి మీద ప్రతివాడు పాపము చేసిన వాడే. అందుకే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. రైట్. ఇక్కడ మొదటి మాట రాజును గురించి పరిచయం చేస్తూ, దేవుడు ఈ రాజును గురించి పరిచయం చేస్తూ మొట్టమొదటి మాట ఏం చెప్తున్నాడంటే, ఆ యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి, నీ రాజు ముందు నీతిపరుడు. నీ రాజెవరు? నీతిపరుడు. ఇంతకుముందు మీరు చూసిన రాజులందరూ నీతిలేని రాజులు, స్వార్థపరులైన రాజులు. ఇప్పటి వరకు మీరు చూస్తున్న రాజులందరూ కూడా నీతిలేని రాజులు, స్వార్థపరులైన రాజులే. కానీ ఇప్పుడు మీ మధ్యకు రాబోతున్నటువంటి ఆ రాజు నీతిపరుడు, తర్వాత రక్షణ గలవాడు. ఈ ప్రపంచంలో చాలామంది రాజులు వచ్చారు, అసలు ఆ రాజుకే ఏమి లేదు, రక్షణ లేదు. అందుకే విచిత్రం ఏమంటే, ప్రజల్ని కాపాడటానికి నేనున్నాను అనే నాయకుడికేమో సెక్యూరిటీ ఉంటుంది. ఇంతకీ సెక్యూరిటీ ఎవరంటే మళ్ళీ ఈ ప్రజల్లోని వాళ్ళే. ఇంతకీ నాయకుడు ఎవరు? ఇంతకీ ప్రజల్ని కాపాడడానికి ఎన్నుకొనబడ్డవాడు. ప్రజల్ని కాపాడుతానని వచ్చినప్పుడు తనను తను కాపాడుకోవడానికి సెక్యూరిటీ పెట్టుకుంటున్నాడు ఈ ప్రజల్లో నుంచే. ప్రజలకు ఏమైనా సెక్యూరిటీ ఉందంటే ఏం లేదు, వీళ్ళు మాత్రం మామూలుగా తిరుగుతూ ఉంటారు. ప్రజలు బయట మామూలుగా తిరుగుతూ ఉంటారు, కానీ ప్రజల్ని కాపాడటానికి నేను నాయకుడిగా నిలబడ్డాను అని చెప్పుకునేవాడు మాత్రం ఎవరిని పెట్టుకుంటాడు? సెక్యూరిటీని పెట్టుకుంటాడు. ఇదేంటి, ఇంత ఇంకా నువ్వేం కాపాడతావు? ఇంకా కాపాడడానికే మా వాళ్ళు నిలబడ్డారు నీ పక్కన గన్నలు పట్టుకుని. నిన్ను కాపాడడానికే ప్రజల్లోని వాళ్ళు పోలీసుల రూపంలో గన్నలు పట్టుకుని నిలబడ్డారు. నీ చుట్టూ ఎస్కార్ట్ ఉంది, నువ్వు బాడీ బిల్డర్స్ని పెట్టుకున్నావు. కాబట్టి నువ్వేం ప్రజల్ని కాపాడతావు? ఇంకా నీకు మళ్ళీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, బుల్లెట్ ప్రూఫ్ కార్లు, ప్రజల్లోనికి నేరుగా రాలేవు. నువ్వు ప్రజల్ని కాపాడతావు? లేదయ్యా, ప్రజలే ఎన్నుకుని మరి నిన్ను కాపాడతారు అంతే. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, రక్షణ కలవాడు వస్తున్నటువంటి రాజు ఎలాంటి వాడట? రక్షణ కలవాడు, రక్షణ గలవాడు, ఆయన రక్షకుడు. అందుకే ఆయన పేరే రక్షకుడు, మెస్సియా, క్రీస్తు యేసు రక్షకుడు. ఆయన పేరే రక్షకుడు, ఆయన పేరులోనే రక్షణ ఉంది. వస్తున్నటువంటి ఆ రాజు నీతిపరుడును, తర్వాత రక్షణ గలవాడును, దీనుడునై అన్నాడు. చూడండి, ఈరోజున నాయకులు దీనిలా? నాయకులు దీనులండి. మన ఎలక్షన్ క్యాంపెయిన్లో చూసే ఉంటారు మీరు చాలామంది నాయకుల్ని, కొట్టేసిన వాళ్ళు, కార్యకర్తల్ని మైకులు ఇసిరేసిన వాళ్ళు, బూతులు తిట్టిన వాళ్ళు, అట్టొస్తే ఎగిరి మరీ తన్నిన నాయకులు. సోషల్ మీడియాలో మనం చాలామందిని చూసాం కదండి ఇలాంటి నాయకుల్ని.
మీరు తక్కువ కులస్తులు, మేము ఎక్కువ కులస్తులు అని గొప్ప మాటలు మాట్లాడినటువంటి నాయకులు, మనుషుల్ని సమాజాన్ని సమానత్వంతో చూడకుండా హీనంగా పక్కన కూడా కూర్చొనివ్వకుండా దూరం పెట్టేటువంటి నాయకులు, తప్పు మాటలు మాట్లాడేటువంటి నాయకులు, గర్వంతో వెర్రవీగేటువంటి నాయకులు, నీ అంతు చూస్తా అనే నాయకులు, ఇలాంటి రాజులు మనకి సమాజంలో కనబడుతున్నారు. కానీ ఇక్కడున్న ఈ రాజు ఎవరట? దీనుడు. దీనుడు ఏమండి? అధికారం ఉన్నవాడు ఎవడు దీనత్వంతో ఉండడండి? ఉంటాడా? మీరు చెప్పండి, ఉంటాడా? అధికారం ఉన్నోడు ఎవ్వడికి ఏముండదు? దీనత్వం అనేది ఉండదు. ఎందుకంటే అధికారంతో పాటు బోనస్గా వచ్చేదే అహంకారం. ఇది నిజం. ఎప్పుడైతే మనకు అధికారం వచ్చిందో అధికారంతో పాటు అహంకారం కూడా వస్తుంది. ఈ అధికారం ఉన్నోడికి అహంకారం ఉంటుంది తప్ప దీనత్వం అనేది ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో ఉండదు దీనత్వం. చూడండి, ఏ నాయకుల్లో ఉందో చెప్పండి దీనత్వం. ఎలక్షన్ ముందు చేసే నాటకాలు చెప్పకండి, ఎలక్షన్ అయ్యాక గెలిచాక చెప్పండి. గెలవకముందు అందరూ ఒంగొంగు దండాలు పెడతారు, గెలిచాక ఎవ్వరికి దీనత్వం ఉండదు, ప్రజల కోసం అహర్నిశలు ఆలోచించే అంతటి మంచి మనసు ఉండదు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ కుటుంబం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతకాలి, వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటారు, అంత దీనత్వం ఎవరికి ఉండదు. కానీ ఇక్కడ దేవుడు పరిచయం చేస్తున్నటువంటి రాజు దీనుడు. దీనుడు ఎంత దీనుడు అంటే, ఈ భూమి మీద ఏది మనం కలగజేసుకున్నది కాదు. మన సీఎం గారు ఉన్నారు, మన పిఎం గారు ఉన్నారు, భారతదేశంలో మట్టి రవ్వ కూడా వాళ్ళు తయారు చేసింది కాదు. ఆకాశంలో ఉదయించే సూర్యుడి మీద మన పిఎంకి కానీ సీఎంకి కానీ అధికారం లేదు. ఆకాశంలో వేలాడుతున్న చంద్రుడి మీద మన సీఎంకి కానీ పిఎంకి కానీ అధికారం లేదు. ఈ ప్రకృతి మీద ఈ అధికారులకు కానీ నాయకులకు కానీ ఎలాంటి అధికారం లేదు. కానీ వస్తున్నటువంటి రాజుకి, రాబోయేటువంటి ఆ రాజుకి ఈ ప్రకృతి మీద ఏముందో తెలుసా? అధికారం ఉంది. ఆయన గద్దిస్తే గాలి నిమ్మళమవుతుంది, ఆయన హెచ్చరిస్తే సముద్రపు పొంగు అణిగిపోతుంది. ఆయన గాలిని సముద్రమును గద్దించగలిగేటువంటి అధికారం కలిగినటువంటి రాజు, సమర్థత కలిగినటువంటి రాజు. ఈ భూమి మీద ప్రపంచ దేశాలన్నిటా మీరు తరచి చూసినా అతను ఎంత గొప్ప ప్రెసిడెంట్ అయినా, ఎంత గొప్ప చక్రవర్తి అయినా, ఎంత గొప్ప నాయకుడైనా, ఎంత గొప్ప అధికారి అయినా ప్రకృతిని శాసించలేడు, తుఫానును గద్దించలేడు, గాలిని నిమ్మలపరచలేడు, సముద్రాన్ని గద్దించలేడు. ఒకవేళ గద్దించినా అవి అతని మాట విననే వినవు. అలాంటి స్థితిలో ఉన్నవాడికి అంత అహంకారం ఉంటే మరి ఇలాంటి స్థితిలో ఉన్నవాడికి ఇంకెంత అహంకారం ఉండాలి? మీరు ఒక్కసారి ఆలోచించండి. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. ఈ మాట మీ అందరికీ తెలుసు. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. మరి అంత గొప్పవాడికి ఎంత అహంకారం ఉండాలండి? ఎంత అహంకారం ఉండాలి? మొన్న మధ్య ఒక నాయకుడు తన బెడ్రూమ్లోకి రప్పించుకుంటున్నాడు వృద్ధుల్ని అందరినీ. పాపం వాళ్ళు పేపర్లు పట్టుకుని అలా నిలబడ్డారు లైన్లో, బెడ్రూమ్లో పడుకొని దుప్పట కప్పుకొని చూస్తున్నాడండి వాళ్ళు తెచ్చేవి. వాళ్ళు వినతి పత్రాలు సమర్పించుకోవడానికి వచ్చారు, బెడ్రూమ్లో పడుకొని తీసుకుంటున్నాడు ఆ వినతి పత్రాలు. ఏసీ రూమ్లో పడుకొని కాలు మీద కాలు వేసుకుని బెడ్ మీద పడుకొని తీసుకురండి, ఒకటి తర్వాత ఒకటి తీసుకొచ్చి ఇవ్వడం, చూడటం, పిఏకి ఇవ్వడం, వాళ్ళని తోసేయడం. కూర్చునే పరిస్థితిలో కూడా లేని నాయకుడు. అదా దీనత్వం అంటే, అదా ప్రజల కొరకు పాటుపడడం అంటే, అదా ప్రజల కొరకు ఆలోచించడం అంటే, అదా ప్రజల కొరకు కష్టపడడం అంటే? కాదండి.
ప్రజల కొరకు ఆలోచించే నిజమైన నాయకుడు. ఎలక్షన్ అయ్యేంత వరకు కాదు, ఎలక్షన్ అయిన తర్వాత కూడా తన సుఖాలు చూసుకోకుండా ప్రజా జీవితంలోనే గడుపుతాడు. సామాన్య జీవితాన్ని జీవిస్తాడు, సామాన్యుడిగానే ఉంటాడు. అదే దీనుడు అన్నాడు. అందుకే దీనుడు ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త, భూమి మీదకు రాజుగా రాబోతున్నాడు, రాజుగా రాబోతున్నాడు. అలా రాజుగా వచ్చినటువంటి ఆ మహాచక్రవర్తి సమస్తం మీద అధికారం కలిగిన వాడైనప్పటికీ దీనత్వాన్ని తనకు అలంకారంగా ధరించుకోబోతున్నాడు. అతని యందున్నది దీనత్వం, అతడు దీనుడుగా ఉంటాడు, తనను తాను ఎంతో తగ్గించుకుంటాడు. అంత గొప్ప రాజు రాబోతున్నాడు మీ మధ్యకి అని చెప్పాడు. అంత గొప్ప రాజు రాబోతున్నాడు. తర్వాత చూడండి ఏమంటాడు, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. అలాగే వచ్చాడు ఆయన. ఆ ప్రవచన నెరవేర్పుగా యెరూషలేము వీధులలోనికి అలాగే అడుగుపెట్టాడు. అదే స్వభావం కలిగిన వాడు. గర్వం లేదు ఆయనలో, అహంకారం లేదు ఆయనలో, తగ్గింపు స్వభావానికి నిలువెత్తు నిదర్శనం ఆయన. ఆయన సర్వసృష్టికి నేను ఆధారభూతుణ్ణి కదా, సర్వసృష్టిని కలిగి ఉన్నదేది నేను లేకుండా కలగలేదు కదా, కాబట్టి నేను వీళ్ళందరి మీద అజమాయిషీ చేయాలి, నా కాళ్ళ క్రిందేసి వీళ్ళని తొక్కేయాలి అనే స్వభావం లేదు ఆయనలో. ఇసుమంతైనా అసూయ లేదు, నిజం అసూయ లేదు. అంత తగ్గింపు స్వభావం కలిగినటువంటి రాజు ఎక్కడుంటాడండి అలాంటి రాజు? నెబుకద్నెజర్ లాంటోడే అనుకున్నాడట తన రాజనగరం మీద నిలువబడి, ఇదంతా నా గొప్పతనం, ఇదంతా నా ఘనత అనుకుంటున్నట. బబులోని చక్రవర్తి, ఇదంతా నా గొప్పతనం, ఇదంతా నా ఘనత, నన్ను మించిన రాజు ఎవడున్నాడు, నన్ను మించిన చక్రవర్తి ఎవడున్నాడని మురిసిపోతున్నటువంటి టైంలో ఆకాశవాణి వినబడింది. అరే పిచ్చోడా, పశువుల వంటి మనస్సు నీకు కలగబోతుంది, నువ్వు గడ్డి తింటావురా, గడ్డి తింటావు. ఇది నా గొప్పతనం అని నువ్వు అనుకున్నావు కాబట్టి. రాజులందరూ బేసిక్ ఇలానే ఉంటారన్నమాట. ఒకనొక దినముందు హీరో అనేవాడు రాజవస్త్రాలు ధరించుకుని కూర్చుంటే కొంతమంది వచ్చి డబ్బా కొడుతున్నారు, వాళ్ళ సెల్ఫ్, వాడికి సెల్ఫ్ డబ్బా కొడుతున్నారు, కొట్టించుకుంటున్నాడు డబ్బా కొడుతుంటే. ఓ బా భలే పొగుడుతున్నారు, భలే పొగుడుతున్నారు, పొగిడించుకుంటే వాళ్ళు అంటారు కదా ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదు అంటారు. వెంటనే చేస్తాడు, వెంటనే దైవస్వరమా, రాజుది దైవస్వరమా, రాజు దేవుడా? కాదు, దేవుని స్థానం ఎవ్వరికి ఇవ్వబడదు. దేవుడు దేవుడే, ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వసృష్టికర్త. ఆయనను మించిన గొప్పతనం ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. ఎవ్వరికీ, ఎవరికైనా శిక్ష విధించగలిగే సమర్థుడు దేవుడు. అలాంటి దేవుడితో పోల్చుకోవడమే. పిలాతు కూడా అంటాడు, నాకు అధికారం ఉన్నది కదా అంటే పైనుంటి అనుగ్రహింపబడితే తప్ప నీకే అధికారం ఉండదు, పైనుండి అనుగ్రహింపబడాలి. నువ్వు బతకాలంటే పైనుంచి ఆదేశాలు రావాలి, నువ్వు ఒక ముద్ద నోట్లో పెట్టాలంటే పైనుంచి ఆదేశాలు రావాలి, నువ్వు ఈ భూమి మీద ఆయుష్ కలిగి జీవించాలంటే పైనుండి ఆదేశాలు రావాలి. ఏంటి నీ గొప్పతనం? 6 అడుగుల ఆకారం అంతే, 6 లీటర్ల రక్తం, 60 కేజీల మాంసం, 6 అడుగుల ఆకారం, ఏంటి నీ గొప్పతనం? ఏంటి నీ గొప్పతనం? ఒక్కసారి దేవుని ఉగ్రత దిగొచ్చిందంటే నువ్వు అసలు అడ్రస్ లేకుండా పోతావు, అడ్రస్ ఉండవు, అసలు ఎక్కడ కనబడవు. అది దేవుని మహాశక్తి. దేన్ని చూసుకుని విర్రవీగుతున్నారు మనుషులు? వెండి చూసుకున్నా, బంగారం చూసుకున్నా, ఐశ్వర్యం చూసుకున్నా, నీ పనికి మళ్ళీ డబ్బు చూసుకున్నా, దేన్ని చూసుకుని విర్రవేగాలి మనుషులు?
దేనికి మనుషులకింత గర్వం? దేనికి మనుషులకింత అహంకారం? దేవునికి లోబడకుండా, దేవుని వాక్యానికి భయపడకుండా, దేవుని మాటకు లోబడకుండా ఆయన ఉగ్రత దినమందు తట్టుకోగలిగే శక్తి ఏ మానవుడికి లేదు, ఏ మానవుడికి లేదు. ఇలాగే రాజులందరూ కాలగర్భంలో కలిసిపోయారు. వాళ్ళలో దీనత్వం లేదు, వాళ్ళకి ఏ శక్తి లేదైన అహంకారం. ఆ తర్వాత అంటాడు 10వ వచనంలో, ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసేదను, రథాలతో పని లేదు. యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, గుర్రములతో పని లేదు. యుద్ధపు విల్లు లేకుండా పోవును, అసలు యుద్ధంతో పనే లేదు. రాజంటే ఏం చేయాలండి? రాజంటే బేసిక్గా ఏం చేస్తాడు? పొరుగు రాజ్యాలతో, శత్రు రాజ్యాలతో యుద్ధాలు చేస్తాడు. కానీ రాబోతున్న రాజుకు యుద్ధంతో పనే లేదు. ఆయన హింసాత్మకమైన మార్గం గుండా వెళ్ళేవాడు కాదు. అహింస అనే పదానికి మొట్టమొదట ఈ ప్రపంచంలో పునాది వేసిన ఏకైక చక్రవర్తి ఆ రాజు. గాంధీ మహాత్ముడు కూడా అహింసో పరమ ధర్మ అన్నాడు. అలాంటి అహింస గురించి గాంధీ ఎక్కడ నేర్చుకున్నాడు? ఈ రాజు పాదాల చెంతనే. ఈ రాజు వ్రాయించిన మాటలు, ఈ రాజు చరిత్ర చదివాడు గనుకనే ఇంగ్లండ్లో లా చేసినప్పుడు అక్కడ ఈ రాజు చరిత్ర చదువుకున్న మహాత్మా గాంధీ అహింసే ఆయుధం అనుకున్నాడు. అసలు ఆ అహింసకు మూలమెవరు? యేసుక్రీస్తు అనే రాజు. అదే చెప్తున్నాడు చూడండి, యుద్ధపు విల్లు లేకుండా పోవును, అంటే యుద్ధపు విల్లుతో పనే లేదు. తర్వాత నీ రాజు సమాధాన వార్త, సమాధానం, సమాధానం, పీస్, సమాధానం, సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును అన్నాడు చూడండి. సముద్రము నుండి సముద్రము వరకు, భూదిగంతముల వరకు అతడు ఏలును, భూదిగంతముల వరకు ఏళ్తాడు. అంత గొప్ప రాజు భూమి మీదకి రాబోతున్నాడు. అంత గొప్ప క్యారెక్టర్ కలిగినటువంటి రాజు ఈ భూమి మీద అడుగు పెట్టబోతున్నాడు. ముందే ఇస్రాయేలీలకు ఎన్నో విషయాలు ఇలాగే తెలియజెప్పాడండి దేవుడు. రాజు రాబోతున్నాడు, రాజు రాబోతున్నాడు, మీకోసం ఒక అద్భుతమైన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆయన మామూలు రాజు కాదు, మహారాజు. ఆయన లాంటి రాజుని ఇంతవరకు మీరు ఎక్కడ చూడలేదు. అంత గొప్ప రాజు, అంత గొప్ప చక్రవర్తి ఈ భూమి మీద అడుగు పెట్టబోతున్నాడు అనే విషయాన్ని అనేక సందర్భాలలో దేవుడు వాళ్ళకి తెలియజేస్తూనే వచ్చాడు, తెలియజేస్తూనే వచ్చాడు. కానీ వాళ్ళు ఆ రాజుని స్వీకరించలేకపోయారు, ఆ రాజుని అంగీకరించలేకపోయారు, ఆ రాజుని గౌరవించలేకపోయారు. ఎందుకంటే వీళ్ళకి ఎలాంటి వాడు కావాలంటే కత్తి పట్టుకునేవాడు కావాలి, కర్ర పట్టుకునేవాడు కావాలి, మల్ల యుద్ధాలు చేసేవాడు కావాలి, డైరెక్ట్గా యుద్ధాలు చేసేవాడు కావాలి. కానీ యేసుక్రీస్తు అంటాడు పిలాతు ముందు నిలువబడి, నీవు రాజువా? యూదుల రాజా నీకు శుభము, నీవు రాజువా అని అడిగితే ఎస్, నీవన్నట్టే నేను రాజునే. మరికొందరు అంటున్నారు, ఏ రాజు గలిలేలో నుండి వచ్చినా, రాజు గలిలేలో నుండి వచ్చినా, గలిలేలో నుండి వస్తాడని బైబిల్ చెబుతోందా? దావీదు పట్టణమైన బెత్లహేములో నుండి కదా రాజు రావాలి. రాజు బెత్లహేములో కదా పుట్టాలి, ఇతనేమో నజరేతువాడు కదా అని అనుకున్నారు మూర్ఖులు. కానీ ఆయన పుట్టింది ఎక్కడ? ఆయన పుట్టింది ఎక్కడ? ఆ బెత్లహేములోనే. ఆ విషయం వీళ్ళకి తెలీదు.
వీళ్ళు అనుకుంటున్నారు రాజు వస్తాడు బాగానే ఉంది, రాజ్యాన్ని స్థాపిస్తాడు బాగానే ఉంది. అయితే అప్పుడు యూదులు ప్రపంచం అంతా ఏలుబడి చేసేసి గొప్పోళ్ళు అయిపోతారు. రోమీయులు కూడా మన కింద ఉంటారు. మనోడు గట్టిగా యుద్ధాలు చేస్తాడు, కత్తి పట్టుకున్నాడంటే వేల మందిని నరికి చంపేస్తాడు అని అనుకున్నారు. కానీ ఆయన అలాంటి రాజు కాదు. ఆయన గురించి ఎలాంటి మాటలు దైవగ్రంథంలో వ్రాయబడ్డాయో చూడండి ప్రియులరా. మత్తయి సువార్త ఆయన ఎంత గొప్ప రాజు, ఆయన ఎలాంటి రాజు, దైవగ్రంథంలో ఏమని వ్రాయబడిందో చూడండి. మత్తయి సువార్త 1:21 ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను ఈ రాజు వారి పాపముల నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. యేసు అనగా రక్షకుడు, పాపుల రక్షకుడు. శత్రువుల చేతిలో నుండి రక్షిస్తాడు, మనుషుల చేతుల్లో నుండి రక్షిస్తాడని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆయన సర్వమానవాళిని పాపం నుండి రక్షించాలనుకుంటున్నాడు. మనుషుల చేతుల్లో నుండి మనుషుల్ని రక్షించకపోయినా పెద్ద నష్టమేమీ లేదు, ఎందుకంటే ఈ మనిషి చనిపోతాడు, బంధించినవాడు చనిపోతాడు, బంధింపబడినవాడు చనిపోతాడు. మనుషుల చేతుల్లో నుండి మనుషుల్ని రక్షించి ఇక్కడ గొప్ప రాజ్యాన్ని స్థాపించేసి ఒక 60-70 ఏళ్ళు ఉండి చచ్చిపోయి జీవితంలో వాళ్ళకి అన్ని మేలులు చేసేసే రాజు కాదు. ఇప్పుడు వస్తున్నటువంటి రాజు వారి పాపముల నుండి ఆయనే వారిని రక్షించును. వారి పాపముల నుండి రక్షించే రాజు వస్తున్నాడు. అందుకే తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకి వచ్చి అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆయన్ని పూజించడానికి వచ్చాం అని చెప్తున్నారు. కానీ యెరూషలేములో ఎవరు అర్థం చేసుకోలేదు, ఎవ్వరూ ఆ రాజును గౌరవించలేదు, ఎవ్వరూ ఆయన రాజును ఒప్పుకోలేదు, ఎవ్వరూ ఆయన రాజుగా చూడలేదు. ఎలా చూశారు మరి ఆయన్ని? ఒక సామాన్యుడిగా చూశారు. ఇతను వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లియు, ఇతని సహోదరులు మనకు తెలిసినవారు కారా? మన మధ్య పుట్టి మన మధ్య బ్రతుకుతున్న ఒక సామాన్య మానవుడు కాడా ఈయన? నేనే రాజుని అంటాడేంటి? నేనే మెస్సియా అంటాడేంటి? నేనే మిమ్మల్ని రక్షించడానికి వచ్చానంటాడేంటి? ఏమి రక్షిస్తున్నాడు ఇతను? ఓ కత్తి పట్టడు, ఓ కర్ర పట్టడు, ఓ యుద్ధం చేయడు, ఓ పోని రోమా సైన్యంతో పోరాటం చేయడు, ఏమీ చేయని ఈయన మమ్మల్ని ఎలా రక్షిస్తాడు? ఇతను చూస్తే సాత్వికుడు, దీనుడు, దీన మనస్సు కలిగినవాడు, సమాధాన వార్త చాటిస్తున్నాడు. ఇతను ఎలా రాజబ్బా? ఇతను రాజేంటి? ఇతని రాజ్యం ఏది? ఇతని కిరీటం ఏది? ఇతనికి ఏ అధికారం ఉంది అని బాహ్య సంబంధంగా ఆయన చూశారు తప్ప ఆత్మ సంబంధంగా మనోనేత్రాలు వెలిగించుకుని ఆయన్ని చూడలేకపోయారు. మనోనేత్రాలు వెలిగించుకుని ఆయన చూసుంటే ఆయన ఎంత గొప్ప చక్రవర్తో, ఎంత గొప్ప రాజు, ఎంత ఔన్నత్యం కలిగిన వాడో వాళ్ళకి అర్థమై ఉండేది. ఏమండి, యేసును రాజుగా అంగీకరించని వాడిలో పరిశుద్ధాత్ముడే లేడని చెబుతుందండి బైబిలు. యేసును రాజుగా అంగీకరించని వాళ్ళు ఏమి లేడు? ఎవరు లేరు? పరిశుద్ధాత్ముడే లేడు. ఒకసారి చూడండి కొరింథీయులకు రాసిన పత్రిక 12:3 కొరింథీయులకు రాసిన 12:3 ఇందుచేత దేవుని ఆత్మ వలన, పరిశుద్ధాత్మ వలన, దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడు. చెప్పడనియు అంటే చెప్పడు.
దేవుని ఆత్మ వల్ల మాట్లాడేవాడు ఎవడు కూడా ఏమని చెప్పడట? యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధ ఆత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని. ప్రభు అంటే అర్థం ఏంటి? రాజు. ప్రభు అంటే అర్థం ఏంటమ్మా? రాజు. పరిశుద్ధ ఆత్మ వలన తప్ప ఎవడును యేసు రాజని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. అంటే పరిశుద్ధాత్మను కలిగిన వాడే యేసును రాజుగా అంగీకరిస్తాడు, యేసును రాజుగా ఒప్పుకుంటాడు. అవును, ఆయన రాజు, ఆయన రాజ్యాన్ని స్థాపించాడు. క్రీస్తు సంఘమే ఆయన రాజ్యం, దేవుని సంఘమే ఆయన రాజ్యం. మనం ఆయన రాజ్యంలో ఉన్నాం ఇప్పుడు సంఘముగా. ఇది క్రీస్తు భూమి మీద స్థాపించినటువంటి క్రీస్తు రాజ్యం. లోకరాజ్యంలో నుండి ఈ రాజ్యంలోనికి రావాలి, పరిశుద్ధాత్మను కలిగి ఆ రాజ్యంలో ఆ సంఘంలో జీవించాలి. పరిశుద్ధాత్మ కలవాడు తప్ప మరెవ్వడు యేసును రాజుగా అంగీకరించడు. నిజం ప్రియులరా, యూదుల్లో ఎంతోమంది ఆత్మ కలిగిన వారు కారు. యూదుల్లో చాలామంది దురాత్మ సంబంధులు. ఆనాటి యూదులు, ఆనాటి ఇశ్రాయేలీలు ఆయనను అన్యాయంగా సిలువకు అప్పగించారు. పిలాతు ముందు నిలబడి మాట్లాడుతున్నాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. ఒకవేళ నా రాజ్యం ఈ లోక సంబంధమైందే అయితే నా శిష్యులు యూదులతో పోరాటం చేసి ఉండేవారు నన్ను అప్పగింపకుండాన్నట్లు. కానీ నా సైనికులు పోరాడట్లేదు అంటే నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. నేను రాజునే కానీ లోక సంబంధమైన రాజును కాదు, ఆత్మ సంబంధమైన రాజ్యం నాది. ఆత్మ సంబంధమైన రాజును నేను, ఆత్మ సంబంధమైన రాజ్యం నాది. అది ప్రభువు చెప్పిన మాట. కానీ ఆనాటి యూదులకు అర్థం, ఇంకా ఇప్పటికీ వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పటికీ స్టిల్ మీరు యెరూషలేము వెళ్ళి చూడండి, అక్కడ ఇంకా యూదులు ఉన్నారు, కలగాపులగం అయిపోయిన యూదులు. వాళ్ళు ఎప్పటికీ మెస్సియా వస్తాడని ఎదురు చూస్తున్నారు. మరి 2000 సంవత్సరాల క్రిందట వచ్చిన యేసుక్రీస్తుని మీరు ఎలా నమ్ముతున్నారయ్యా అంటే వాళ్ళు అంటారు, ఆయన ప్రవక్త మాత్రమే అంటారు యూదులు. ఇంకా యెరూషలేములో యేసుక్రీస్తును నమ్మట్లేదు వాళ్ళు, ఆయన్ని రాజుగా ఒప్పుకోవట్లేదు, ఆయనే మెస్సియా అని అంగీకరించట్లేదు. ఆ రాజు ఈ భూమి మీదకి అడుగు పెట్టాడు, గొప్ప రాజ్యాన్ని స్థాపించాడు, ఆ రాజ్యంలో ఆయన చక్రవర్తిగా ఉన్నాడు. సంఘమునకు శిరస్సెవరు? క్రీస్తు. ఆయనంత గొప్ప రాజు అని ఈ సమాజం ఒప్పుకోలేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ప్రభు అంటే అర్థం ఏంటి? రాజు. పర్యాయ పదం ప్రభు అంటే మరో పర్యాయ పదం ఏంటి? రాజు. యేసుక్రీస్తు అందరికీ రాజు అని బైబిల్ సెలవిస్తుంటే యూదులు ఆయన్ని రాజుగా అంగీకరించట్లేదు, ఆయన రాజుగా అంగీకరించలేదు. ప్రియులరా, అయితే ఆ రాజు యొక్క పరిపాలన ఎంత అద్భుతమైన పరిపాలన అంటే, రాజుగా వచ్చాడు భూమి మీదకి, ఆయనలో అహంకారం లేదు, దీనత్వం ఉంది, గర్వం లేదు, తగ్గింపు స్వభావం ఉంది, స్వార్థం లేదు, పంచిపెట్టే గుణం ఉంది. ఈ లోకానికి వచ్చాడు కానీ ఈ లోకంలో ఏది సంపాదించుకోలేదు. నేను నిన్నే చెప్పాను కదా, రాజకీయ నాయకులకు ఉన్నంత ఆస్తి ఎవ్వరికి ఉండదు. స్విస్ బ్యాంకులో కోట్లు కూడబెట్టేశారు. ఒక్క చిన్న పదవి ఉంటే చాలు, ఎంత తినాలో అంత తినేయడానికే చూస్తారు చాలామంది. అంతేగాని ప్రజలకు సేవ చేద్దాం, ప్రజల్ని బాగా చూసుకుందాం, ప్రజలకు మేలు చేద్దాం అనుకునే వాళ్ళు తక్కువ. వేపక ఇస్తారు, తాటికే పట్టుకెళ్ళిపోతారు. అదే జరుగుతుంది సమాజంలో. వేపక ఆశ చూపిస్తారు, ఏం పట్టుకెళ్ళిపోతారు? తాటికే జేబులు వేసుకుంటారు. అది పరిస్థితి. కానీ యేసుక్రీస్తు అలాంటి వాడు కాదు. ఆయన గురించి వ్రాయబడిన ఒక అద్భుతమైన మాట, అసలు ఆ మాట చూస్తుంటేనే ఆశ్చర్యం అనిపిస్తుంది. చూడండి చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం
20వ వచనం చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త దయచేసి అందరూ చూడండి. ఆ రాజు ఎంత గొప్ప రాజు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనం. అందుకు 19 నుంచి చూద్దాం. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు బొరియలున్నాయి. నక్కలు, నక్క కూడా ఏం చేసుకుంటుంది భూమి మీదకి వచ్చినప్పుడు బతకడానికి? నక్క తనను తాను సంరక్షించుకోవడానికి ఏం చేస్తుంది? తను దాని తెలివితేటలతో ఒక గొయ్యి తవ్వుకుంటుంది, ఒక బొరియ తయారు చేసుకుంటుంది. ఒక బొరియ తయారు చేసుకుని ఆ బొరియలో ఉంటుంది, ఆ బొర్రులో ఒక కన్నం కొట్టుకుంటుంది. ఆ ఇసుకలోనో మట్టిలోనో చక్కగా ఒక చిన్న గుహలాగా ఒక బొరియ తయారు చేసుకుంటుంది. అందులోకి వెళ్ళిపోద్ది. తనను తాను కాపాడుకోవటానికి దానికి ఒక ఇల్లు కావాలి. తనన్నది రక్షించుకోవటానికి, తనను తాను కాపాడుకోవటానికి దానికి ఒక ఇల్లు కావాలి. అందుకని బొరియ తయారు చేసుకుంది. అది నక్క. రెండోది ఎవరట? ఆకాశ పక్షులకు నివాసములు కలవు. ఇది నిజమా అబద్ధమా? ఆకాశ పక్షికి కూడా ఇల్లుందా లేదా? ఉందండి. గూడు అంటాం మనం. ఏమంటాం దాన్ని? గూడు. ఎలా తయారు చేసుకుంటుంది గూడు? పొల్ల ముక్కలు ఎరుకు తెచ్చుకుని, పీచు ఎరుకు తెచ్చుకుని, ఆ పీచుతో మనుషులు కూడా ఎవరు కట్టలేరు. దానికి చేతుల్లో ముక్కు, దాని ముక్కుతో లేదా దాని కాళ్ళతో అందంగా ఆ పీచును కొన్ని కొన్ని పక్షులు అల్లుతాయి గూళ్ళు. మనం అసలు చేతులుండి అల్లలేం వాటిని. నిజంగా అదే మెటీరియల్ మనకిచ్చి పొద్దునుంచి సాయంత్రం వరకు కూర్చొని అల్లేరా బాబు అంటే నువ్వు అల్లగలవు. అంత అందంగా పైనుంచి ఎలా ఉండి మళ్ళీ ఎలా గ్లోబులా వచ్చి మళ్ళీ కిందకి ఎలా ఉండి అందులో ఎంట్రన్స్కి ఒక రాజమార్గం, లోపలికి వెళ్ళటానికి ఒక గుమ్మం చక్కగా పెట్టుకుంటే అదొక రకమైన గూడు. మరొక గూడు ఏంటంటే నెస్ట్. ఎంత అందంగా ఉంటుంది నెస్ట్. చక్కగా ఇలా ఒక పళ్ళెం ఆకారంలో, ఒక పళ్ళెం ఆకారంలో అందంగా పుల్లన్నీ తెచ్చుకుని చక్కగా పేర్చుకుని చెట్ల కొమ్మల్లో ఆకుల మధ్యలో వర్షం వచ్చినా ఎండ కాసినా మంచు కురుస్తున్నా పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా పక్షులు వాటిని అవి కన్న పిల్లల్ని సంరక్షించుకోవడానికి చక్కగా నివాసాలు ఏర్పరచుకుంటాయి. ఆ గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు పాముల బారిన పడిపోకుండా కాపాడుకోవడానికి చక్కటి నివాసాలు ఏర్పరచుకుంటాయి. శాస్త్రి అంటున్నాడు, ప్రభువా నీకు జనసమూహాలు ఎక్కువ ఉన్నారు కదా నీ చుట్టూ. 8వ 18వ వచనం చూడండి. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవాలనని ఆజ్ఞాపించెను. జనాలు చూస్తే యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గర ఎక్కువ మంది ఉన్నారట. నిజంగా ఎక్కువ మంది జనాలు ఉంటే యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గర ఎక్కువ ఏముండాలి? డబ్బులు ఉండాలి, అంతే కదండి. ఈరోజు ఎక్కువ ఎవరికైతే ఫాలోయింగ్ ఉందో వాడి దగ్గర ఎక్కువ ఏముంటాయి? డబ్బు ఉంటాయి. నిజం. మరి యేసుక్రీస్తు ప్రభు వారు చుట్టూ జనాలు ఉన్నారు చుట్టూ. అప్పుడు శాస్త్రి అనుకున్నాడు, ఈయనకింత ఫాలోయింగ్ ఉందంటే ఈయనిల్లు మామూలుగా ఉండదు. ఇంతమంది జనాలు ఈయన్ని వెంబడిస్తున్నారంటే ఈయన ఏ రాజభవనంలోనో నివసిస్తూ ఉండుంటాడు. ఈయన కూడా రాజుననే చెప్పుకుంటున్నాడు కదా. నేనేమి రాజుని అంటున్నాడు, నేనే మెస్సియా అని అంటున్నాడు, నేనే దేవుడు పంపించిన దైవ కుమారుణ్ణి మెస్సియా అని చెప్తున్నాడు. కాబట్టి ఎంతమంది జనం ఈయన వెంబడిస్తున్నారు కాబట్టి ఈ రాజు సామాన్యుడు కాదు కాబట్టి ఇతని దగ్గర చాలా డబ్బు ఉండి ఉంటుంది, చాలా పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండి ఉంటాడు, చాలా పెద్ద నివాసమే ఉండి ఉంటుంది ఈయనది. ఈయనతో పాటు ఉంటే మనకు కూడా బాగుంటుంది, ఏ ఇబ్బంది ఉండదు అని ఒక శాస్త్రి ప్లాన్ చేసుకుని వచ్చి, బోధకుడా నువ్వెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అప్పుడు ఇమ్మీడియట్గా యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, అందుకు యేసు నక్కలకు బొరియలను
ఆకాశ పక్షులకు నివాసములను కలవుగాని మనుష్య కుమారునికి తలవాల్చుకునుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఎక్కడైనా చూడగలరండి ఇలాంటి రాజుని? ఎక్కడైనా చూడగలరా ఇలాంటి రాజుని? కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనను వెంబడిస్తున్న జన సమూహాలకేం లోటు లేదు. అద్భుతాలు చేయగలడు, సూచక క్రియలు చేయగలడు, మహత్కార్యాలు చేయగలడు, గాలిని గద్దించగలడు, సముద్రాన్ని నిమ్మలపరచగలడు. 5 రొట్టెల్ని 2 చిన్న చేపల్ని 1000 మందికి పంచిపెట్టగలిగే సమర్థుడు. వాటిని ఒక్క మాటతో బుట్టలో నువ్వు తీస్తున్నా ఇంకా తరగట్లేదు, వస్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. అలాగే ఇంతవరకు ఎవ్వడూ చేయలేదు. యేసుక్రీస్తు తర్వాత ఇంతవరకు అలా చేసినోడు ఎక్కడైనా ఉన్నాడా? చరిత్రలో ఎవడైనా ఉన్నాడు అలా చేసినోడు? ఎవ్వడూ లేడు, చేయలేడు కూడా. అలాంటి గొప్ప సూచక క్రియలు చేశాడు, అలాంటి గొప్ప మహత్కార్యాలు, అలాంటి గొప్ప అద్భుతాలు. ఎంతోమందిని స్వస్థపరిచాడు, ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపాడు, ఎంతోమందిని పాపము నుండి విడిపించాడు, పాపము నుండి విడిపించాడు. మరి ఇంత చేసి ఇంత ఫాలోయింగ్ ఉన్న ఆయనకి ఏం లేదట? ఇల్లు లేదటండి. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నాకు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. పగలంతా సువార్త పనులు ఉండేవాడు, రాత్రి అయ్యేసరికి తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. ఎండ అయితే ఎండాలి, వాన వస్తే తడవాలి, మంచు అయితే తడవాలి. ఆయనకంటూ ఏమీ లేదు, ఆయనకంటూ ఏమీ లేదు. కానీ ఈరోజు రాజులు కోట్లు 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 కూడబెట్టేస్తారు. కోట్లే, ప్రజలను దోచుకు తినడమే, ప్రజల దగ్గర డబ్బు దోచుకోవడమే. ఏమండి, ఆ రాజు ఎంత గొప్ప రాజు అండి, ఎంత గొప్ప రాజు. ఆయన గురించి అపొస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఎంత విలువైన మాటలు వ్రాయించాడో ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఆ రాజును గురించి ఎంత చక్కటి వివరణ, ఎంత చక్కటి వివరణ ఇస్తున్నాడు చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. పరలోకాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు, అంతేగాని ఇది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. మనుష్యుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు, తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా ఎవరి కొరకు మరణం పొందాడు? ప్రజల కొరకు. ఏమండి, ప్రజల కొరకు తన జీవితాన్ని ధారపోసి ప్రజల్ని రక్షించడానికి తాను చనిపోయిన నాయకుడి ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా? ఎక్కడా లేడు. ప్రజల్ని రక్షించడానికి తాను చనిపోయిన నాయకుడు, ప్రజల్ని రక్షించడానికి తనంతట తానుగా ప్రాణం పెట్టిన నాయకుడు, ప్రజా జీవితంలో ఏమీ లేకుండా బ్రతికిన నాయకుడు, ప్రజా జీవితంలో తనకంటూ ఏది సంపాదించుకోకుండా బ్రతికిన నాయకుడు, తనకంటూ ఏమి మిగుల్చుకోకుండా ప్రజల్ని పరిపూర్ణంగా ప్రేమించిన నాయకుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడా లేడు, ఎవ్వడూ లేడు. కానీ యేసుక్రీస్తు మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను అంటాడు. చూసారా ఎంత గొప్ప భాగ్యాన్ని వదులుకుని వచ్చాడు, ఎంత గొప్ప భాగ్యాన్ని వదిలేసుకున్నాడు ప్రజల కోసం, ఎంత గొప్ప స్థితిని వదులుకుని వచ్చాడు ఈ భూమి మీదకి. ఎన్ని బాధలు భరించాడు,
ఎన్ని అవమానాలు భరించాడు, ఎన్ని నిందలు భరించాడు, ఎన్ని పిడుగుద్దులు తిన్నాడు, ఎన్ని ఉమ్మివేతలు, ఒక పక్క ముండ్ల కిరీటం. ఆ బాధలన్నీ భరిస్తున్నది ఎవరి కోసమో తెలుసా? ప్రజల కోసం. ప్రజల కోసం పరితపించిన ఒక మహా గొప్ప నాయకుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయన లాంటి వాడు ఇంతవరకు ప్రపంచంలో ఎవ్వడూ లేడు. ఆయన లాంటి త్యాగధనుడు ఇంతవరకు ఎక్కడా పుట్టలేదు. అంత గొప్ప త్యాగధనుడు, అంత గొప్ప నాయకుడు, అంత ఉన్నతమైన నాయకుడు. కానీ ఈరోజు ఈ ప్రపంచానికి ఆ నాయకుడు అవసరం లేదు. రక్షణ లేని వారి వైపు, రక్షణ ఇవ్వలేని వారి వైపు, దీనత్వం లేని వారి వైపు, నీతి లేని వారి వైపు ఈ సమాజం చూస్తోంది. కానీ నీతి గలవాడు, దీనుడు, రక్షణ గలవాడైన, సమాధానకర్త అయిన, ప్రజల కొరకు తన జీవితాన్ని అర్పించేసిన, మరణించి తిరిగి లేచిన ఆ మహనీయుని వైపు మాత్రం ఈ సమాజం చూడట్లేదు. ఈ సమాజానికి ఆయన ఎందుకో చిన్నవాడిగా కనబడుతున్నాడు. కానీ ఆయన ఎంత గొప్పవాడో ఈ సమాజానికి అర్థం కాలేదు. ప్రియులారా, అర్థం కాలేదు. ఆయన చాలా గొప్పవాడు. ఆయన తన జీవితం మొత్తాన్ని మీకే దారపోశాడు. మీలో ఏ ఒక్కరూ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. మీలో ఏ ఒక్కరూ నాశనానికి వెళ్ళిపోవటం ఆయనకి ఇష్టం లేదు. మీలో ఏ ఒక్కరిని విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడలేదు. ప్రతి ఒక్కరిని కాపాడి సురక్షితమైన ప్రాంతానికి చేర్చాలనుకున్నాడు. అందుకే తన ప్రాణాన్ని మంచి నీళ్ల ప్రాయంగా వదిలేశాడు. మంచి నీళ్ల ప్రాయంగా పవిత్ర రక్తాన్ని చిందించాడు. పరిశుద్ధుడుగా బ్రతికాడు, పరిశుద్ధుడుగానే మరణించాడు. అలాంటి గొప్ప నాయకుణ్ణి ఈ ప్రపంచం చూసి పులకించిపోయింది, పులకించిపోయింది. ఎవడున్నాడయ్యా ఇలాంటి నాయకుడు? ఎక్కడున్నాడయ్యా ఇలాంటి నాయకుడు? ఎక్కడ చూడగలమయ్యా ఇలాంటి నాయకుణ్ణి? నిన్ను తప్ప, నిన్ను తప్ప. ఆయన చేసిన మేలు, ఆయన చూపిన కృప, ఆయన అపారమైన ప్రేమ అర్థం చేసుకుంటే మన జీవితం సరిపోదు. ప్రియులారా, అంత గొప్ప ప్రేమ ఈ ప్రపంచం పట్ల చూపించినటువంటి మహా గొప్ప నాయకుడు, మహా గొప్ప పరిచారకుడు. ఆయన చేసిన పరిచర్య, ఆయన చేసిన ఉపచారం, ఆయన చేసిన పరిచారం అంతింత కాదు, అంతింత కాదు. అది చాలా ఘనమైనది, అది చాలా గొప్పది. రేపటి దినాన మనం ఆ విషయాలన్నీ నేర్చుకుందాం. సిద్ధపడి రండి, ప్రార్థనాపూర్వకంగా అనేకుల్ని వెంట పెట్టుకుని రండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు నందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, సర్వకృపానిధి, సర్వోన్నతుడ, ఈ రెండవ దినపు సభలో కూడా విలువైన మీ జ్ఞాన సంగతులు, మీ కుమారుని గురించినటువంటి గొప్ప సంగతులు మేము తెలుసుకోవడానికి మీరు మాకు సహాయం చేసినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, మీ పిల్లలు కేవలం వినివారు మాత్రమే ఉండి తమను తాము మోసగించుకోకుండా కాపాడండి. మీ పిల్లల్ని బలపరచండి, మీ కృపలు భద్రపరచండి. విత్తబడిన వాక్యం మీ పిల్లలందరి హృదయాల్లో ఫలింపు చేయండి. వారిని క్షేమంగా వారి గృహాలకు చేర్చండి. మరలా రేపటి దినాన్ని అందరినీ సమకూర్చమని, మీ చిత్తమైతే మరిన్ని జ్ఞాన సంగతులు మాకు నేర్పించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి,
సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.